ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో రెండు వందల పదిహేడును మత్స్యకారులు వృత్తి కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి సొసైటీల విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చెరువులు కాలువలు రిజర్వాయర్లపై ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారని అనేక ఆందోళన అనంతరం ప్రభుత్వం సొసైటీలు ఏర్పాటు చేసి వారికి జీవనాధారం కల్పించిందని గిరిజన సంఘాలు అన్నారు గిరిజన సంఘాలు అన్నారు చెరువులు రిజర్వాయర్లు చెరువులు రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకునే హక్కులు మత్స్యకారు సొసైటీలకే కల్పించబడ్డాయని తెలిపారు మత్స్యకారులు వృద్ధి జీవనాధారం కోల్పోయే విధంగా జీవో రెండు వేల పదిహేడును తీసుకురావటం చెరువులు కాలువలు రిజర్వాయర్లను వేలం వేసే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వెంటనే నష్టం కలిగించే జీవో రెండు వందల పదిహేడును రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు వెంటనే రద్దు చేయాలని విశాఖ జిల్లాలో సుమారు నూట యాభై ఉన్నాయి అందులో ఇరవై సొసైటీల వరకు ఆదివాసీ గిరిజనులు భూములు కోల్పోయినటువంటి సొసైటీలు మొత్తం కలిపి పదివేల మంది జనాభా